నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని నేడు ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవాభావంతో సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు ఎన్ఎస్ఎస్ విద్యార్థులలో సేవాభావం సోదరభావం క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు వ్యక్తిత్వ వికాసం జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని పేర్కొంటూ ప్రతి విద్యార్థి ఎన్ఎస్ఎస్లో చేరి నవ సమాజ నిర్మాణంలో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు కళాశాల సీనియర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ రాపోలు గోపీకృష్ణ మాట్లాడుతూ వివేకానంద డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇప్పటి వరకు దాదాపు 50 మంది జాతీయ స్థాయిలో జాతీయ సమైక్యత శిబిరాలు జాతీయ సాహస శిక్షణ శిబిరాలు జాతీయ యువజన ఉత్సవాలు ప్రీ రిపబ్లిక్ డే మరియు రిపబ్లిక్ డే పరేడ్ శిబిరాలలో పాల్గొని కళాశాలలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు ఇట్టి రక్తదానంతో కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆర్ గోపీకృష్ణ కచ్చు సతీష్ కుమార్ బి సంపత్ కుమార్ డాక్టర్ ఎండి అలీఖాన్ శ్రవణ్ కుమార్ బి రామేశ్వరరావు అధ్యాపక బృందం అభినందించారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు వాలంటీర్లు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరము చాలాసార్లు ఇవ్వడం మా విద్యార్థులు అలవాటుగా పెట్టుకున్నారు. ఇదే కాకుండా అవసరం ఉన్నప్పుడు వివిధ హాస్పిటళ్లలో ఫోన్ కాల్కి రెస్పాండ్ అయి డైరెక్ట్గా లైవ్ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం మా విద్యార్థుల్లో ఉన్న ముఖ్య లక్షణము. ఎక్కడ ఏ మూలలో అవసరం ఉన్నా తెలిసింది అంటే ఆ పిల్లలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మా ప్రోగ్రామ్ ఆఫీసర్లు రియాక్ట్ అయ్యి వారికి రేపు సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రక్తదానానికి ముందుకొచ్చారు. ముఖ్యంగా నేటి యువత 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలవచ్చని ఈ సందర్భంగా పిలుపునిస్తూ రక్తదానంలో ముందుండాలని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కోరుచున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే చేశారా ఇంతకుముందు కూడా? మా కళాశాలలో ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ
గత 2008వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపుగా 2000 మంది పేషెంట్లకు ఫోన్ కాల్ ద్వారా మేము రక్తాన్ని అందజేశాము దీని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిగ్రీలో జాయిన్ అయినటువంటి మొదటి సంవత్సరం విద్యార్థులకు రక్త నమూనా పరీక్షలు నిర్వహించి రక్తదాన అవగాహన కల్పిస్తూ ఆవశ్యకత తెలియజేస్తూ వాళ్ళను రక్తదానం పట్ల మోటివేట్ చేస్తున్నాము మీరు డాక్టర్ రాఫోల్ గోపికృష్ణ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత